ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ చేసి విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని 25/1/2020 జీవోఎంఎస్ నెంబర్ 72 ఇవ్వడం జరిగింది. ఒక 6116 ఎకరాలకి అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి, అలాగే వేకెంట్ ల్యాండ్స్ మరి 59 విలేజెస్ 10 మండలాల్లో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కొంతమంది పెద్ద మనుషులు మన రాజకీయ పక్షాలు చెందినటువంటి మా రాజకీయ ప్రత్యర్థులు అనవచ్చు, ఈ 180,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే విశాఖపట్నంలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ మంచి పేరు వస్తుందో, ఎక్కడ మా నాయకుడు జగన్మోహన్ గారు మంచి పేరు వస్తుందో అని ఒక దుర్బుద్ధితోటి ఒక రాజకీయ కుట్రతోటి ఇళ్ల పట్టాలు అడ్డుకునే విధంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళటం, మరి ఆ కోర్టు కూడా అసలు వీళ్ళు పిల్లడానికి అర్హత లేదు అని కోర్టు తీర్పు ఇవ్వటం హర్షణీయం, దాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వారి అనుచరులు కానీ ఏదో ఒక రూపాయన అడ్డుకోవటం, బుడచల్లటం, మళ్ళీ లేనిపోయిన రోమ సృష్టించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పద్ధతి మనం ఆలోచించుకోవాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. జగనన్న కాలనీలు వాటిల్లో ఇంటి పట్టాలతో పాటు ఆ కాలనీల్లో రోడ్లు, మంచినీరు, కరెంటు ఇవన్నీ కూడా సదుపాయాలు డెవలప్ చేసి ఇస్తారని చెప్పడం, మరి హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల పైగా హౌసెస్ గ్రౌండ్ అవ్వటం, అది చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్న సంగతి కూడా మీద తెలుసు. కానీ విశాఖపట్నంలో ఈ కోర్టు కేసు వల్ల మరి సుమారు ఎంతమంది లబ్ధిదారులంటే 183,000 మంది లబ్ధిదారులు, వారిలో అనకాపల్లి నుంచి 6,800 మంది ఉన్నారు, భీమిపట్నం నుంచి 5,246 మంది ఉన్నారు, మరి జోన్1లో 32,000, జోన్2లో 23,000, జోన్3 జీవీఎంసీ 21,000 మంది ఉన్నారు, జోన్4 35,000, జోన్5 36,000, జోన్6 19,000, మొత్తం 182,000 మంది లబ్ధిదారులు. వీళ్ళందరికీ కూడా ఇల్లు లేనివాళ్ళు, మరి వీరందరికీ కూడా ఆనందపురంలో 11 ఎకరాలు, భీమిలి 486 ఏకర్స్, పద్మనాభంలో 500 ఏకర్స్, సబ్వరం 300 ఎకరాలు, పెందుర్తి లో 300 పరవాళ్ళలో 303 ఎకరాలు, గాజువాకలో 58 ఎకరాలు, గదిగంటాడులో 159 ఎకరాలు, మణిపూర్లో విశాఖపట్నం రూరల్లో 100 ఎకరాలు, అనకాపల్లిలో 1,500 ఎకరాలు, ఇలా మొత్తం 6,116 ఎకరాలు మరి ల్యాండ్ పూలింగ్ చేసి 72,000 చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించడం, దానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటాం జరిగింది. వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వడమే కాదు, అక్కడ కాలనీలో రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ కరెంట్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే మరి ఈ భూములు తీసుకుంటూ ఉంటుందో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో ఎలాంటి లాలూచి వ్యవహారం కానీ ఎలాంటి ఇవి కానీ లేదు. ఇలాంటి పూలింగ్ గతంలో చేస్తుంది కాబట్టి మీరు మొట్టమొదటి చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పారదర్శకంగా చేయటం, ప్రతిదీ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఎలాంటి వివక్షత లేకుండా. ఇప్పుడు ఈ 183,000 మందిలో అందరూ మా పార్టీ వాళ్ళు లేరు, ఈ లబ్ధిదారులు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, కమ్యూనిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఈ రోజున వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి చూడకుండా, వాళ్ళు మా పార్టీ ఓటేసేలా చూడకుండా, ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి అర్హత ప్రాతిపదికగా ఈ రోజున వీళ్ళు ఎలక్షన్ జరుగుతుంది. ఈ మా అధికారులు ఆ ప్రాసెస్లో నిఘ్నమై ఉన్నారు, తప్పనిసరిగా మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చేతున్నది కానీ ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మన ప్రధాన ప్రత్యక్ష నాయకుడు చంద్రబాబు గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు దయచేసి మీకు రాష్ట్ర అభివృద్ధిలో మాకంత బాధ్యత, మీకు అంత బాధ్యత ఉంది,
ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మీకు వీలుంటే సహకరించండి, లేకపోతే మీరు గమ్మున ఉండండి, కానీ ఇలా ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను. ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఇంగ్లీష్ మీడియం పెడితే ఏమన్నారు, హేళన చేశారు అందరూ కూడా. వీళ్ళు స్కూల్స్లో ఇదే లేదు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు కాదు. మరి ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ చూసాం, నెక్స్ట్ నుంచి కేసీఆర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ పెట్టాలని జీవులు పెట్టింది. అలాగే స్కూల్స్లో నాడు నోడి పెడితే హేళన చేశారు. మరి గత సంవత్సరం చూసుకున్న అడ్మిషన్లో ఈ కరోనా టైంలో కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ మరి చాలా ఫీజులు కలెక్ట్ చేయడం విషయం మనకు తెలుసు. ఆ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో 150,000 మంది అదనంగా పిల్లలు జాయిన్ అవ్వడం మనకు తెలుసు. మా చంద్రబాబు హై స్కూల్ అవుతుంది మేనేజర్స్ మధురవాడలో, అక్కడ అడ్మిషన్ లేక రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు చూసాం అది అసలు కళ్ళ కూడా ఊహించదా, గవర్నమెంట్ స్కూల్స్ అంత డిమాండ్ ఉంటుంది అడ్మిషన్స్ కోసం, అడ్మిషన్లో సీట్లు దొరక నో వేకెన్సీ బోర్డు పెడతారని ఊహించదా. అంటే మరి ఆయన విద్య అలా వైద్యం మనం కరోనా టైంలో చూసారు మీ అందరూ, అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ప్రతి మండలానికి పిహెచ్సి ఉండాలని పాలసీ తీసుకొచ్చారు, అన్ని మండలాలు పిహెచ్సీ పెట్టిస్తున్నారు, ఉన్న మండలాల్లో ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ని అపాయింట్ చేయటం, కరోనా టైంలో కూడా కొన్ని వేల మంది డాక్టర్స్ అపాయింట్ చేశారు. మరి అతి తక్కువ ప్రాణ నష్టం జరిగే విధంగా మరి కరోనా గురించి అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యలో కానీ వైద్యంలో కానీ అలాగే పేదవాడికి మరి రోటీ కప్పడం మా కాదు, తినడానికి తిండి కట్టుకుండా బట్ట ఉండటానికి ఇల్లు, ఈ ఉండటానికి ఇల్లు గురించే 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం. గతంలో ఇల్లు పట్టాలంటే ఏదో ఊరు బయట ఇచ్చి వదిలేసేవాడు, కానీ ఇప్పుడు ఏంటి జగనన్న కాలనీలు ఒక ఊళ్ళు కట్టిస్తున్నారు. ఆ జగనన్న కాలనీలో మా దగ్గర వెల్లంకన విలేజ్ ఉంది, అక్కడ గజం 30,000 ఉంది. అంటే 70 లక్షలు అంటే మీరు లెక్క ఏంటి, 70 గజాలు అంటే 30 ఇంటి 20 లక్షలు, 20 లక్షలు విదేశీ ఇంటి స్థలం కట్టించడం మరి ఇవ్వటం అంటే అక్కడ ఇంటి స్థలానికి ఏదో స్థలం చదివటం కాదు, దానికి కావాల్సిన రోడ్డు, మంచినీళ్ళు, కరెంటు, అక్కడ కావాల్సినటువంటి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఒక 400 ఇల్లు ఇచ్చాం. అక్కడ 400 ఇంటూ 4 వేసుకుని 1600 మంది అంటే ఒక పంచాయతీ వచ్చేస్తుంది, మేజర్ పంచాయతీ. రాబోయే 5 ఇయర్స్లో అక్కడ కొత్త గ్రామం వస్తుంది, అన్ని సదుపాయాలు అంటే చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మరి దాని అభివృద్ధి అంటారా ఇంకేమంటారా నాకు అర్థం కాదు. 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామంటే అది మహిళల పేరున, 31 లక్షలు నిండు 4 తీసుకుని ఎంతమంది, సుమారు 20 లక్షల మంది ప్రజలకి మేలు చేకూరుంది కదా. 20 లక్షల మందికి మరి ఇలా ఇళ్ళు ఇచ్చాము, వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, మరి వాళ్ళందరికీ ఇలా జగనన్న కాలనీలు వస్తున్నాయి, అక్కడ రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు, విద్యా వైద్యం అని అందిస్తున్నాం అంటే మరి ఇల్లు కట్టుకుంటే సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇసుక కావాలి, దానికి మనుషులు కావాలి, వీళ్ళందరికీ మరి పని కల్పించినట్టు కదా, అది అభివృద్ధి కాదా, అభివృద్ధి కుంటుపడిపోయింది అని చెప్పి అంటే ఇది ఫ్యాషనే పోయింది పత్రపడి అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏం కుంటుపడిపోయింది అంటే అర్థం కాదు అభివృద్ధి. అలాగే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఎన్ని చూడండి, ప్రతి గ్రామం ఏ గ్రామానికి వెళ్ళినా చక్కగా రోడ్లో సచివాలయం ఉంటుంది, ఆర్బీకే ఉంటుంది, వెల్నెస్ సెంటర్ ఉంటుంది, మిల్క్ ప్రాసెసింగ్ సెంటర్. ఎప్పుడన్నా మనం చూసామా, గతంలో నేను కూడా ఎమ్మెల్యే చేశాను 2014 మధ్యలో, అవి ఎమ్మెల్యే చేసినప్పుడు ఏదైనా మన పంచాయతీ ఆఫీస్కి బిల్డింగ్ కావాలంటే పెద్ద పంచాయతీరాజ్ మినిస్టర్ చుట్టూ తిరిగి సీఎం దగ్గరికి వెళ్ళి పెద్ద పేరు చేసి 10 లక్షలు తెచ్చి పంచాయతీ బిల్డింగ్ కడితే చాలా గొప్ప కింద ఉండేది. అలాంటిది వాళ్ళ కొన్ని వేల పంచాయతీల్లో సచివాలయ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, మరి హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్, మిల్క్ ప్రాసెస్ సెంటర్, ఏది ఎవరి చుట్టూ జరగకుండా ప్రభుత్వమే మరి బిల్లులు అంటారు. చాలామంది ఆ బిల్లులు చెల్లించట్లేదు, మొన్నే 500 రూపాయలు ఇచ్చారు ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈ వెల్నెస్ సెంటర్స్, మిల్క్ ప్రాసెస్ సెంటర్లు అవి చేశారు. అలా నెక్స్ట్ రోడ్లు, ఈ రోడ్లు గురించి కూడా ఎవరో చేస్తున్నారు, రోడ్లు డ్రైన్స్ చేసుకోమని చెప్పారు, రేపు ఈ బడ్జెట్లో మనం పెట్టారు, రేపు ఆ రోడ్లు గురించి కూడా బిల్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా రోడ్లు కూడా పంచాయతీరాజ్ రోడ్లైనా ఆర్ఎండ్బి రోడ్లైనా ఏదైనా కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏదో ఒకటి ఇంకా సంక్షేమం గురించి చెప్పవలసిన లేదు. సంక్షేమంలో ననుకుంటాం మన రాష్ట్రం చేసిన సంక్షేమం దేశంలో ఏదైనా రాష్ట్రం కూడా చేయలేదు. ఒక విద్య తీసుకుందాం,
2,000 crore rupees vidya divana 2,000 crore rupees vasat divana mari antha mundu bakayilu chadalaadu rakkottu poyadu ayyo 2,000 crore rupees alaga amma vadi evri 600 crore ఇలా సింహభాగం 30,000 crore rupees ఇప్పుడు 35,000 చిలుకు ఎప్పుడు ఖర్చు పెట్టల 45,000 crore వ్యవసాయానికి ఇప్పుడే మనం చూసామా ఈ రైతు భరోసా కేంద్రాల్లో టైంకి విత్తనాలు ఇవ్వడం కానీ ఎరువులు ఇవ్వడం కానీ మళ్ళీ పండిన పంట కొనుక్కుంటాం కానీ ఇలా ఎన్నిసార్లు మీరే టీవీలో పేపర్లో వేసేవాడు ఉల్లిపాయలు కొంటలేదు టమాటా కొంటలేదు రోడ్డు మీద పారేస్తున్నారు గిట్టుబాటు ధర లేక ఈ 3 సంవత్సరాల కాలం అక్కడ జరిగింది అది విద్య వైద్యం వ్యవసాయం అలాగే ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నైనా ఆయన ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో ఇన్ని మంచి పనులు చేయడానికి పెద్ద అనుభవం కాదు కావాల్సింది పెద్ద వయసు కూడా కావాల్సింది అని చంద్రబాబు చెప్తారు ప్రతిసారి నాది 40,000 ఇండస్ట్రీ పెద్ద అనుభవజ్ఞ దేశంలో పెద్ద ఇది ఉందని మనిషికి కావాల్సింది పెద్ద మనసు ఉండాలి ఇవన్నీ చేయాలని అలాంటి పెద్ద మనసులో నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నారు చెప్పండి వీటిల్లో ఎక్కడ వివక్షిస్తుందా పోనీ ఇప్పుడు మా దగ్గర 64-68 పంచాయతీలు ఉన్నాయి 68 పంచాయతీల్లో ఒక 7-8 పంచాయతీలు వచ్చారు టీడీపీ వాళ్ళు అక్కడ కూడా ఇచ్చాం మేము సచివాలయం బిల్డింగ్ ఇచ్చాం రైతు భరోసా కేంద్రం ఇచ్చాం వెల్నెస్ సెంటర్ ఇచ్చాం మిల్క్ ప్రాసెస్ సెంటర్ ఇచ్చాం అక్కడ అన్ని పథకాలు ఇస్తున్నాం మేము ఎక్కడ నాకేమో చెప్పండి అలా జీవీఎంసీ 9 వార్డులు ఉన్నాయి 61 వార్డులు మేము గెలిచాం కొన్ని వార్డులు మేము గెలవాలా ఏ వార్డులో కూడా ఎక్కడ పథకం ఆపామా అభివృద్ధి ఆపామా సంక్షేమం ఆపామా ఇదో చెప్తు రెండోది చాలా మంది కొత్త స్లోగన్ కూడా తీసుకొచ్చారు ఏంటంటే మధ్యన ఏదో రాజధాని ఆగిపోయిందని మా విధానం ఒకటే మన దగ్గర 3 ప్రాంతాలు ఉన్నాయి గతంలో మనం ఏం చేసాం మన సంపదను తీసుకెళ్ళి ఒక చోట కేంద్రీకృతం హైదరాబాద్ పెట్టాం హైదరాబాద్ పెట్టడం వల్ల రాష్ట్రం విడిపోయింది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం విడిపోయింది మన రాజధాని లేకుండా పోయింది పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని హైదరాబాద్ చుట్టుపక్కలను ఆ రాష్ట్రం వెళ్ళిపోయింది విడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడేసిన కొంగలు అన్నట్టు మళ్ళీ బ్యాక్ టు పేరుని వచ్చాం మళ్ళీ ఈ ఎప్పుడు కూడా ఈ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ రేపొద్దున ఎవరో కొంతమంది లేకొచ్చు 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత ఒక ఆయన లేచి ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటాడు ఒక ఆయన లేచి ప్రత్యేక రాజ్యసభ కావాలంటాడు ఈ బీజేపీ వాళ్ళే చెప్పారు మొన్న ఈ బీజేపీ వాళ్ళు రెండు నాలుగు మన ఏం చెప్పారు వాళ్ళు ఒకసారి అసలు రాయలసీమ వదిలేశారు ఒక ప్రత్యేక రాయలసీమ ఉండే రాయలసీమ పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాయలసీమ అభివృద్ధి చేయట్లేదు అసలు ప్రత్యేక రాయలసీమని వన్ ఆర్ ఈ 2 ఇయర్స్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు మళ్ళీ మాకు అమరావతి కూడా రాయలసీమ వాళ్ళు చెప్తున్నారు మేము న్యాయ వ్యవస్థ పట్ల కోర్టుల పట్ల మా నమ్మకం ఉంది గౌరవం ఉంది కాదంటలేదు అట్ ద సేమ్ టైం ప్రజా న్యాయస్థానం కూడా ఉంది కదా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఇది మాకు ప్రజలు విడుపుల పైన ఇచ్చేపురం వరకే 1 సైడ్ మెజార్టీ తోటి ఒక సర్పంచ్ ఎలక్షన్ అయినా ఎంపీటీసీ అయినా డిప్యూటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అన్నీ జగన్మోహన్ గారి నాయకత్వం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపిస్తున్నారు గెలిపించినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే మరి ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ మధ్యన ఈ ప్రాంతీయ వైషమ్యాలు రావు అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన అమరావతి తీసేస్తామని చెప్పలేదు అమరావతి ఉంటుంది అమరావతి అభివృద్ధి చేస్తాం అక్కడ శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తాం దమరావతితో పాటు అమరావతి వ్యత్యాసం చెప్తారు కూర్చుకొని అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం దానికి కూడా చలవలు పరవలుగా వాళ్ళు కేకులు కట్ చేసుకుంటాం మిఠాలు పంచుకుంటాం మీరు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఓకే మీరు అమరావతి స్టాండ్ కట్టిపోయి ఉన్నారు విశాఖపట్నంలో మీరు 4 ఎమ్మెల్యేలు గెలిపించారు మన ఎలక్షన్లో మరి మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమంట అంటే విశాఖపట్నంలో జనాలకు ఏంటి మీ ఓట్లు కావాలి విశాఖపట్నం ఉత్తరాంధ్ర సీట్లు కావాలి రాజధాని మాత్రం నువ్వు తీసుకెళ్ళి నీ సామాజిక వర్గం దగ్గర లేదా నీ మనుషుల దగ్గర నీ భూముల దగ్గర బినామ భూములు ఆడబెట్టుకుంటాను